నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతం నాతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ మనీ పర్స్ పుస్తక రచయిత శ్రీ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం సార్. నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు, విద్యాశాఖ వాళ్ళు వంగా రాజేంద్ర ప్రసాద్ గారిని అప్రోచ్ అయ్యి, సార్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక హై స్కూల్ స్థాయి నుంచే ఆర్థిక అంశాలకు సంబంధించి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కొన్ని అంశాలను పిల్లల కరికులంలో తీసుకొద్దాము అని మిమ్మల్ని కనుక అప్రోచ్ అయితే, మీరు ఎటువంటి సలహాలు సూచనలు తెలియజేస్తారు? పాఠశాల నుంచే ఇటువంటి ఆర్థిక విషయాలను తప్పనిసరిగా పిల్లలకి నేర్పించాలి అనే విషయం గురించి. మనకి ప్రభుత్వాలు ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో లేదు. ఉద్యోగాలు ఎన్నున్నాయి? అందుకని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే. తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా ఇంకో 4 ఉపాధి కల్పించడానికి అవకాశం ఉంది. సో మనం అవుట్లుక్ మార్చాలి. అని మనం అవుట్లుక్ మారితే, అంటే దృష్టి మారితే సృష్టి మారుతుంది అని తెలుసు కదా. దృష్టి మారితే సృష్టి మారుతుంది. ఓకే. సో మన తెలుగు వాళ్ళలో నేను చూస్తాను కదా, మా దగ్గరికి చాలామంది అన్ఎంప్లాయిడ్ యూత్ ట్రైనింగ్కి వస్తారు. మీ లక్ష్యం, మీ కళ ఏంటని అడిగితే చాలామంది పోలీస్ కావాలని, టీచర్ కావాలని అంటారు. పోలీస్ కావాలని, టీచర్ కావడం తప్పేం కాదు, మంచి లక్ష్యమే. కానీ చాలా తక్కువ మంది నేను ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కావాలి అనుకొని కోరేవాళ్ళు తక్కువ. అంటే ఎంటర్ప్రెన్యూర్ లెవెల్లో వాళ్ళ ఆలోచన లేదు. మనకి మన జూలై సినిమాలో అంటాడు కదా, కళ్ళకు కూడా దరిద్రమే. పెద్ద పెద్ద కళ్ళ కండానికి కూడా దరిద్రమే. ఎంప్లాయర్ కావాలని ఎవరుకోవట్లేదు, ఎంప్లాయీ మాత్రం ఇవ్వాలనుకుంటున్నాను. నువ్వు, మనం చెప్పాను కదా ఇందా, మనం ఇంకొక ఎపిసోడ్లో చెప్పుకున్నాము, నువ్వు నీ ఉద్యోగాన్ని, నువ్వు కలెక్టర్ అయినా టీచర్ అయినా నీ ఉద్యోగాన్ని నీ కొడుకు కూతురికి ఇవ్వలేవు. కానీ నువ్వు బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అయితే నీ బిజినెస్ నీ కొడుకు కూతురికి ఇవ్వగలవు కదా. ఒక 10 తరాల వరకు ఇవ్వచ్చు. ఇవ్వచ్చు కదా, అది లాంగ్ టర్మ్. అంటే రాబర్ట్ కియోసాకి అంటాడు, శాలరీ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్. ఇంకొకసారి చెప్పండి. శాలరీ ఈజ్ ఏ షార్ట్ టర్మ్ సొల్యూషన్ ఫర్ లాంగ్ టర్మ్ ప్రాబ్లమ్. దీర్ఘకాలిక సమస్యకి స్వల్పకాలిక పరిష్కారమే ఉద్యోగం. అంటే ఒక ట్యాబ్లెట్ లాంటిది అంతే. మనం ఫీవర్ వస్తే డోలో వేసుకుంటే టెంపరేచర్ కొద్ది జ్వరం తగ్గదు కదా, యాంటీబయాటిక్స్ వేయాలి కదా, ఇంజెక్షన్ పడాలా. అందుకనే నేను యాక్చువల్గా నాకు ఒక టీవీ ఛానల్ అడిగారు కూడా, కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్, స్కూల్ గోయింగ్ పిల్లలకి మనీ మేనేజ్మెంట్ బుక్ రాయమని అడిగారు. వర్క్ బుక్ రాస్తాను నేను, అంటే ప్లాన్లో ఉంది. చాలా అవసరం అండి, ఎందుకంటే వాళ్ళకి అంటే ఫార్మేటివ్ ఏజ్ అంటాం కదా పిల్లలకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాక్టరు కొడుకు, డాక్టర్ కూతురు డాక్టర్ కావాలని చూస్తున్నారు, టీచర్ కొడుకులు కూతుళ్ళు టీచర్లు కావాలని ఆశపడుతున్నారు. కానీ ఒక బిజినెస్ మ్యాన్ పిల్లలు బిజినెస్ మ్యాన్ కావాలని చూస్తారు. కానీ మన దగ్గర అసలు మూలంలోనే లోపం ఏర్పడింది కదా, అసలు అవుట్లుక్ లేదు కదా. ఎన్నాళ్ళు వీరు ఎంత పెద్ద ఉద్యోగమైనా బానిస బతుకే కదా, వ్యాపారం చిన్నదైనా నీకు నువ్వే బాస్ కదా. అయితే రిస్కులు ఉన్నాయి. ఇందాక వాళ్ళని ఇంతకు మాట చెప్పుకున్నా, 10 లక్షలు ఖర్చు పెట్టి ఇంజనీరింగ్ చదవడానికి రెడీ అవుతారు, 50 వేలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఫెయిల్ అవుద్దు అని ఏడుస్తారు. 50 వేలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తే 20 సార్లు ఫెయిల్ అయినా కూడా 10 లక్షల రూపాయలు ఇంజనీరింగ్కి సమానం కాదు కదా. ఎవడన్నా 20 సార్లు ఫెయిల్ అవుతాడండి వ్యాపారంలో? వ్యాపారం నిన్న అవకాశం, ఆకాశమే హద్దు. సో మనం, గవర్నమెంట్ కూడా రియలైజ్ అవుతా ఉంది. అందుకనే స్కిల్ డెవలప్మెంట్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది మన భారతదేశం మొత్తం మీద, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఉమ్మడి జిల్లాల్లో రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఫ్రీ ట్రైనింగ్, 1 మంత్, జనరల్గా 1 మంత్ ట్రైనింగ్స్ ఇస్తున్నారు. జాయిన్ కదండి, అవుట్లుక్ మారుతుంది, ఎంటర్ప్రెన్యూర్కి ఎలా ఎదగాలి మీకు అర్థమవుతుంది. ఫ్రీగా దొరుకుతుంది ఆన్లైన్లో కూడా, యూట్యూబ్లో కూడా చిన్న చిన్న వీడియోస్ దొరుకుతున్నాయి మీరు బిజినెస్ మ్యాన్ కావాలంటే. అయితే సారీ ఫర్ ది ఇంటరప్షన్ అనిపిస్తుంది గారు, ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు ఒక మాట అన్నారు, సంగారెడ్డిలో ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటాము, అక్కడ బిజీగా ఉన్నాను విష్ణు అని చెప్పారు కదా, ఏంటి అక్కడ మీరు అంటే ఎటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఇస్తుంటారు పిల్లల కోసము? అంటే మా ప్రతి జిల్లాలో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. 18 ఏళ్ళ నుంచి 45 ఏళ్ల వయసు వాళ్ళు ఎవరైనా రావచ్చు.
గ్రామీణ వాళ్ళే గ్రామీణ వాసులే ఉండాలి. అంటే పేదలు అంటే రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మేము జనరల్గా ప్రిఫరెన్స్ ఇస్తాం. వాళ్ళకి టోటల్గా 1 మంత్ లాడ్జింగ్, ట్రైనింగ్, బోర్డింగ్ అన్నీ ఫ్రీ. తర్వాత ఆ ట్రైనింగ్ తర్వాత లాస్ట్లో ఎగ్జామ్ ఉంటుంది. అది పాస్ అయిన వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ఇస్తాం. ఆ సర్టిఫికేట్ ప్రపంచవ్యాప్తం ఎక్కడైనా చెల్లుబాటు అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ట్రైనింగ్స్ అన్నారు కదా, అంటే ఇప్పుడు ఇది ఎట్లా, అంటే ఏదైనా ఆర్గనైజేషన్ రన్ చేస్తుందా ఈ ట్రైనింగ్స్, లేదంటే వంగారాయణ ప్రసాద్ గారు ఏదన్నా లీడ్ తీసుకుని ఇక్కడ చేస్తుంటారా? లేదు, అంటే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంగారెడ్డిలో ఇన్స్టిట్యూట్ పెట్టింది. ప్రతి అంటే తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, ప్రతి జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. కొన్ని జిల్లాల్లో ఎస్బీఐ నడిపిస్తే, కొన్ని జిల్లాలో వేరే బ్యాంక్ నడిపిస్తుంది. సో మీరు మీ జిల్లాల్లో ఉన్న ఇన్స్టిట్యూట్ని, ఆర్సిటీని మీరు అప్రోచ్ కండి, ఫ్రీ ట్రైనింగ్ వస్తుంది. మనం మా దగ్గర ఏంటంటే ఆడపిల్లలకైతే మగ్గం వర్క్, బ్యూటీ పార్లర్లు, టైలరింగ్, ఇవి బాగా పాపులర్. కొత్తగా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా నేర్పిద్దామని చూస్తున్నాము. అదే మగపిల్లలకైతే 2-వీలర్ మెకానిజం. మన తెలంగాణలో ఎన్ని కోటికి పైగా వెహికల్స్ ఉన్నాయి కదా, వెహికల్స్ ఉన్నాయి, ప్రతి 2-వీలర్ లేని ఇల్లే లేదు కదా. కానీ మనం గ్రామీణ ప్రాంతాల్లో ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్న మెకానిక్స్ ఎంతమంది ఉన్నారు? మా దగ్గర మెకానిజం సైంటిఫిక్గా నేర్పిస్తాం, ఫ్రీగా నేర్పిస్తాం 1 మంత్. ఓకే. సో 2-వీలర్ మెకానిజం, సీసీటీవీ, సెల్ ఫోన్ రిపేరింగ్, హౌస్ వైరింగు, ఇట్లాంటి ఇవన్నీ కూడా చాలా పాపులర్ స్కీమ్స్, టోటల్గా ఫ్రీ. సో మీ జిల్లాల్లో ఉన్న ఆర్సిటీ, రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు ఉన్నాయి. సంగారెడ్డిలో అంటే మెదక్ సంగారెడ్డి జిల్లాలకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడిపిస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడిపిస్తూ ఉన్నాం. సో ఇవి అప్రోచ్ కండి, గొప్ప ఆపర్చునిటీ అండి. నిజంగా అవుట్లుక్ చాలా మారుతుంది. మేము ఇంకోటి చెప్తానండి, అంటే మేము నవ్వడం కూడా అనిపిస్తాం. అవును. ఎందుకంటే మీరు బ్యాంక్ వెళ్ళారు, మళ్ళీ క్లర్క్లు కూర్చున్నారు, ఒక క్లర్క్ మిమ్మల్ని చూసి నవ్వాడు అనుకోండి, ఎవరిని అప్రోచ్ అవుతారు? నవ్వినవాడి అప్రోచ్. మనల్ని వాళ్ళు పాజిటివ్గా రిసీవ్ చేస్తున్నారు. సో నువ్వు బిజినెస్ మ్యాన్ కావాలంటే నువ్వు నవ్వడం రావాలి నీకు. అందుకే అంటారే నవ్వడం యొక్క యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వడం ఒక రోగం అని. అందుకని మేము నవ్వడం కూడా ప్రాక్టీస్ చేపిస్తాం. ఓకే. అంటే ఇట్లాంటి సైకలాజికల్ ఇష్యూస్ కూడా మేము మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో చాలా నేర్పిస్తాం. అంటే స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా అవుట్లుక్, అంటే యాటిట్యూడ్ స్కిల్ నాలెడ్జ్, ఈ మూడుని కవర్ చేసేటట్టుగా మా ట్రైనింగ్స్ ఉంటాయి. బాడీ లాంగ్వేజ్ కూడా ఎలా ఉండాలి, బాడీ లాంగ్వేజ్ కూడా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి, కస్టమర్ రిసీవింగ్ ఎలా ఉండాలి, అసలు నీవు నీ కుటుంబ సభ్యులతో నువ్వు గొడవలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ఇప్పుడు మీకు సింపుల్ లెక్క అండి. మామూలు గొడవలు ఎందుకు వస్తే అడుగుతాము మా పిల్లల్ని, అడిగితే అర్థం చేసుకోకపోవడం అన్న, మన నోట్బుక్ తీసుకొని 6 అని రాస్తాం. ఒక సెక్షన్కి ఇది ఎంత అని అడుగుతాం, 6 అంటారు. ఇంకో సెక్షన్కి తిప్పి చూపిస్తాం, 9 అంటారు. ఎవరు కరెక్ట్? అంటే ఇద్దరు వైపు నుంచి కరెక్టే. గొడవలకు ఇదే కారణం. సింపుల్గా ఉందా, ఎవరి వైపు నుంచి వాళ్ళు కరెక్ట్ అనుకుంటారు. ఇట్లాంటివి హ్యూమన్ రిలేషన్స్ ఎలా మెరుగుపరచుకోవాలో కూడా నేర్పిస్తాం మేము. ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అంత అద్భుతంగా ఉంటుందండి. అంటే ఎమోషనల్ మేనేజ్మెంట్ కూడా నేర్పిస్తాం. నేర్పిస్తారు. స్కిల్ డెవలప్మెంట్ మాత్రమే కాదు, ఎందుకంటే నీ కుటుంబ సభ్యులతో నువ్వు మంచి సంబంధాలు లేకపోతే నువ్వు బిజినెస్ నడిపించలేవు కదా. ఇంట్లో ప్రశాంతంగా లేకపోతే బయట వచ్చి కూర్చోలేము కదా. అందుకని ఇవి కూడా మేము చాలా నేర్పిస్తాం. మా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో మధ్య మధ్యలో ఏడుస్తారు కూడా, బట్ ఇవన్నీ కూడా వాష్అవుట్ చేసుకొని కొత్త అవతారం ఇస్తారు. అవి వినియోగించుకోండి. ప్రతి జిల్లాలో ఉన్నాయి రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థలు, సంగారెడ్డిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నడిపిస్తూ ఉంది. దానికి నేను డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మీరు చాలా లక్కీ అనుకుంటున్నాను, ఎందుకంటే సుమన్ టీవీ ద్వారా తెలుగు వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ వెళ్ళటం చాలా అవసరం కూడా. ఎందుకంటే చేపలు ఇవ్వడం కాదు, చేపలు పట్టడం నేర్పించాలి కదా. ఫ్రీ ట్రైనింగ్ దొరుకుతున్నప్పుడు మనం మీ డెఫినెట్గా నేను వచ్చి ఒక రోజు మిమ్మల్ని అప్రోచ్ అవుతాను. అక్కడ తప్పకుండా ఎటువంటి యాక్టివిటీస్ పట్ల మీరు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు ఏంటి, అది అంటే ఎంతవరకు అది మనం పబ్లిక్ వరకు తీసుకెళ్ళగలం దాన్ని ముచ్చుకుని నేను కూడా ఒకసారి మీ దగ్గరకు వస్తాను సార్. తప్పకుండా తప్పకుండా, ప్రజలకు చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వంగారాయణ ప్రసాద్ గారు.